అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. పోయిన పదివుల మన కమ్మ సమూహం వచ్చి అధికారత్తుడను కూడియే అరసు పదవికి రావాలా అంటే దాన్ని బట్టి మనం విలకంగా చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఏది ఓ కార్యం మనం చెయ్యాలంటున్నా కూడా మనసు ఉడంపు రెండు ఒత్తుడి పెయ్యాల. మనసు బాగుండాలా, ఒళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, అప్పుడుదా మనం ఏ ఒక కార్యం చేసిన చిన్న పరిక చిన్న కార్యమైనా కూడా ఈ రెండు ఒత్తుడిపిస్తే మన నుంచి సరిగ్గా చేయ ముడుంచు, దాంట్లో మనం వెట్రి చూడ ముడుంచు. ఇప్పుడు ఉడంపు ఎత్తికింటే ఈ ఉడంపుకి వచ్చే నొప్పి సాధారణంగా పడిసం పెట్టి తలనొచ్చి ఏకి వచ్చి బాగయ్యేది అనే నుంచి బాగానే చెయ్య ముడుచదు అటంటే అనే వరకు ఉంటే పెద్ద నొప్పి నిండా ఉండాలి. ఈ నొప్పులను సరిచేసేదానికి ఎన్ని ఆసుపత్రి, డెంటల్ స్పెషలిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్, అనగా ఆర్థో స్పెషలిస్ట్, న్యూరో, ఇట ఎన్నో వైద్య మురం ఉండాలి. ఉడంపుకు వచ్చే నొప్పులను సరిచేసేదానికైనా మిగచ్చిరంత వైద్య మురగలు మనకు వచ్చేసాయి. అదే వేళలా మనసు ఉడంపు ఒకే సమ ఎడై సమ తగుది ఉండేద్దా. ఈ మనసు చెడిపోతే మనం ఏం చేసేది అనే దానికైనా ఒక వైద్య మురై మన దగ్గర శుద్ధంగానే లేదనేదా నేడు ఉంటే ఉమ్మా. ఈ మనసును సరిచేసేదానికి మనసుకి ఏదైనా నొప్పి వచ్చినట్టే అవు నొప్పి వచ్చు. ఏం నొప్పి వచ్చినట్టే అధీతమైన కోపం, పొరామై ఉణర్వు, తన్నంబిక్కయిన్మై, తళర్వు మనపాన్మై, అదాவது తాళ్వు మనపాన్మై. మనసు తళర్ందు పోయేది, నన్నుంచి ముడించదు, నేనేం చెయ్య ముడించదు, నన్నుంచి ఏమవు, నేనన్ని ఒక ఇట్ట నెలపడి వచ్చేది ఓ మనసుకు వచ్చే వ్యాధి. అనగా అపరిమితమైన ఒక తన్నంబిక, అపరిమితమైన తన్నంబిక, మన తగుదికి మీరు తలిసే ఒక విషయం మన నుంచి చెయ్య ముడంచుకుంటూ ఉండే విషయం ఉండేటప్పుడు దాంట్లో మనం మనసుని సెలుత్తి మన అడిగడి తోల్విని సంధించుకునే ఉంటుంటే మన నుంచి ఏమైనా చెయ్య ముడచ్చు అంటే ముడుగు మనం వచ్చేస్తాము. దాని నుంచి పడిపడిగా మెల్లి 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 మన ఇలక్కను మార్చి మార్చి కొనిగిపోతుంటే కడసీలో వెట్టింటి అనేది మన శైలి ఉండేదానికైనా వైపు నిండా ఉంటుంది. ఇప్పుడు ఒళ్ళికి వచ్చే నొప్పి మారు మనసుకు శైలి నొప్పి ఉండాయని చెప్తాం కదా, ఈ మనసుకు వచ్చిన నొప్పిని సరిచేయడానికి వైద్యం ఉండాయని అంటే ఉండదు. ఏమిటంటే కలై, పన్బాడు, ఇలక్యం, ఇతిహాసంగల్, ఆన్మీక నరి, ఇదన్నీద నీతి నరి, ఇదన్నీద మనసుకు వచ్చే నొప్పిని సరిచేసేదానికైనా వళి. ఒళ్ళికి వచ్చినా కనుక వైద్యం చేస్తాము, మనసుకు రాకుండానే పెట్టినేదానికి ఆన్మీకం సార్ంద కలై, ఆన్మీకం సార్ంద పన్బాడు, ఆన్మీకం సార్ంద ఇతిహాసం, ఇదిదా మనకు ఒకే వళి. ఇప్పుడు ఆన్మీకం సార్ంద కలై అంటే అనేటప్పుడు మన అన్ని దినము రచించి చూసి వినికిని ఉంటాము కదా కలై పడైపుగల్. ఆ కలై పడైపుగల్కి భారతి ఒక విలక్కని చెప్పి మహాకవి భారతి అదే చెప్పింటే, కలై పెరుక్కుం కవి పెరుక్కుం మేవుమాయిన్ పళ్ళత్తిల్ వీழ்ந்திருக்கும் குருடரெல்லாம் விழிபெற்று பதவி கொள்வார். ఎంత పెద్ద మాటను చూడండి, కన్ను తెలవలేదు, పెద్ద బావిలో గుంటలోకి పడి ఉన్నాడు, వాడి నుంచి ఏమీనే చెయ్య ముడుతుంది. అట్రా ఉండే మనిషికి కూడా అరుమయాన முறையான தேவையான கலை படைப்புகள் వాడిని ரசించేదానికి ஆரம்பிச்சితే బావి మాదిరిగా కన్ను తెలవకుండా బావిలోకి పడి ఉంటే నెలమలు ఉంటే అరిమునే లేల మొట్టమొదటి బావిని కర్పణ చేసుకోవాలి. బావి మాదిరి ఉండే ఒక అరియామైలు ఉండే వాటికి విడిపెట్టు పదవి కొడ్వా, బావి నుండి పైకి వచ్చేదానే కాదుని విడిపెట్టు పదవి కొడ్వా అటట ఆ కలై పడైపు. ఆ కలై పడైపు మిగ చిరంతది ఉండాలంటే అనేది దాంట్లో ఏ ఒక మాటలు కడుతూ ఉండ ముడుతుంది. ఇప్పుడు దానికి అడుతుంది ఇలక్యం నిండా ఉండాలి, ఇతిహాసంగా నిండా ఉండాలి, రామాయణం ఎట్ట ఒక మనిషి బతకాలంటే అనే దానికి రాముడు ఒక ముందుదారణం, అది హీరో సబ్జెక్ట్. మహాభారతం ఒక మనిషి ఎట్టన్ని ఉండకూడదు అని చెప్పేదానికి దుర్యోధనన్ యాంటీ హీరో సబ్జెక్ట్. ఇది రెండు కూడా ఇది రెండింటినీ మనం సరిగ్గా మనం పురించుకుంటుంటే డూస్ డూ నాట్స్, చెయ్యాల్సిందేది చెయ్యకూడదనేది అంటే అనేది మనకు తెలివి తెలిసిపో. ఇది అనుభవపడితే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లో డెమాన్స్ట్రేషన్ తేవనే లేదు, పెద్దాళ్ళు చెప్పిందని అట్టనే ఒప్పుకోవాల. ఒకటి మనమన్నీ బసిబిడ్డలు ఉండేటప్పుడు దానికి ముద్ర మన అబ్బామని పసిబిడ్డలు ఉండేటప్పుడు ఒకే విషయంతో ఉంటే మంచిది ఒప్పంతేది అంటే నీకు తెలుసు, నువ్వు చూసి నడుచుకో, ఎలాంటే నీ ఎదురుగాలు నీ చేయలే అంటే మనకు హరివరు చెప్పుంటారు, మనం వినడం ఆ విధంగా మనం వస్తుంది. ఇప్పుడుండే సూళ్ళలు ఎట్టుంటాయనంటే మంచిది మారు సెడుపు నిండా ఉంటుంది, సెడుపు మారు మంచిది నిండా ఉంటుంది. ఈడదా మన బిడ్డలు కొలమిపోయారు, ఏది ఎత్తేది మంచిది ఒప్పంతే అంటే గుర్తు తెలవలే
అడగాలని తెలవలే, ఏది మంచిది ఏది చెడ్డది వాళ్ళకి తెలవలే. దాని నుంచి వాళ్ళు తడిమారిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మంచిది మారు ఉండే చెడ్డది ఏది, చెడుపు మారు ఉండే మంచిది ఏది. బిడ్డలు చెప్పారు, అబ్బాయి నాకు బాగుండదు, నాకు పెట్టింది నేను చేసుకుని ఉంటాను. లేదు కొడుక, నీకు పెట్టి ఉండేది మంచిది ఉంటుంటే చెప్పముడదు, నీకు పెట్టలేనిది మోసం ఉంటే చెప్పముడదు. దాని నుంచి నువ్వు రెండింటిని తనితనికి పిరిచి ఆరాయించి చేసి నువ్వు మంచిది ఓపెన్ నువ్వు ఎత్తుకో అటంటే అనే ఒక వివరాన్ని మన పసిబిడలకు మనం చెప్పిచ్చేస్తేమంటే, మన బిడ్డలు మనల్ని విడ బుద్ధిశాలితనంగా ఉంటారు. మనల్ని బిడ్డలు మనల్ని విడ నిండా వేకానికి ఉంటారు, మనల్ని కూడా అది బుద్ధిశాలిగా ఉంటారు. మనకు తెలవన విషయాలు ఎన్నో ఆ బిడ్డలకు తెలిసి ఉంటుంది. దాని నుంచి మనసు ఉడంబును సమనిలయలో పెట్టుకోవాలంటే, ఉడంబుకు ఆరోగ్యమైన ఉణవు, ఉడంబుకు ఆరోగ్యమైన మరుత్వం ఉండే మాదిరిగా మనసుకు ఆరోగ్యమైన మరుందు, మనసుకు పొరుతమైన ఆరోగ్యమైన ఒక తత్వాలని మన పసిబిడ్డలకు చెప్పియ్యాలి. దానికి ఒకే వళి పేరంటాల గుడి, అడుతు మనం పోయే గుళ్ళుగా కారణం. ఆ గుడికాడదా మనకు వాళ్ళకి మురగైన సిక్కల్కల్కని మనకు దోవ తెలుసు. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు, మంచిది మారుకుంటే చెడ్డది ఏది, చెడ్డది మారుకుంటే మంచిది ఏది అని బిడ్డలకు గుర్తు చూపే ఒకే తావు గుడిదా. ఏంటంటే ఆ గుడికాడదా ఆన్మీకం ఉండాది, కళాచారం ఉండాది, పన్పాడు ఉండాది, వడిబాటు ఉండాది. ఈ వడిబాటు మురగిళ్ళదా మనం పసిబిడ్డలకు మంచి దోవ చూపుకొని పోవాలా. దానికి అడుతుంది దాంట్లో మన సరిగ్గా పెట్టేసిమంటే, విజ్ఞాన వళర్చి, అరివు పూర్వమాన వళర్చి, ఇంటలెక్చువల్ గ్రోత్ అని చెప్పే అరివు వళర్చి తొడరుంది అడుతడుతు ఒక్కొక్క పడి నెల వాళ్ళకి కరెక్ట్ వచ్చుకునే ఉండు. ఒక విషయానికి వాళ్ళకు సందేహం అని చెప్పేదాన్ని విడిచేసి ఆ సందేహాన్ని తీర్చుకునేదానికైన వళి ఏమిటో మనం చెప్పించేసేమంటే, ఈ సందేహాన్ని తీసుకునేదానికి వళి పెట్టి వాళ్ళ వాళ్ళకి ఏడాడని సందేహాలు వచ్చిన దాని ఊర్ల వాళ్ళు గగ్గన తీర్చుకుంటారు. దానికి ఉదాహరణ ఏమిటంటే తిరుక్కురళ్ళు. మనకు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అంటే మనకు సందేహం వస్తే రెఫరెన్స్ తిరుక్కురళ్ళు శైలి పెట్టుకోవచ్చు. ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అంటే అనే విలక్కం తిరుక్కురళ్ళు ప్రమాదంగా ఉంటుంది, అరుముగా ఉంటుంది. దాని తిరుక్కురళ్ మహాకవి భారతి వల్లలార్ వీళ్ళు ముగ్గురు సార్లు వివేకానందర్ వీళ్ళు సార్లు మనల్ని బిడ్డలను మంచి విధంగా సాకేదానికి, ఒళ్ళిని మట్టు మనం సాకితే సార్లు, మనసుని సాకేదానికి, మనసును ఆరోగ్యంగా పెట్టుకునేది ఎట్టా అంటే చెప్పేదానికి ఈ విషయాలు మట్టుగా భారతిని అరిముఖం చేయంట, వివేకానందుడు నరిముఖం చేయంట, వల్లలారు నరిముఖం చేయంట. బిడ్డలకి వాళ్ళు చదివే పుస్తకాలు దాని నిండా ఉన్నాయి. వాళ్ళ పాఠ పుస్తకంతో ఈ పుస్తకాలు ఉన్నాయి. ముందరని అరంశయ్య విరుంపు ఆరు పది శనం చెప్పించేదానికి మనుషులు ఉండారు. ఓ పాట తిట్టం ఉండే, వారాల్లో ఒక పీరియడ్ ఉండే, నేండుండి అవసర ఉలగాల్లో దాని తిట్టాన్ని ఎత్తేసినారు. అరంశయ్య విరుంపు చెప్పించేదానికి వడి లేదు నేను. ఆరు పది శనం కోపపడద్దు అని చెప్పించేదానికి మనిషి లేదు. పసిబిడ్డి చెప్పి మాట్లాడదా నాకు టెన్షన్ ఉండేది అని చెప్పి ఈ టెన్షన్ యాడ్ చేసా. మన వయసులో ఈ వయసులో మనం టెన్షన్ పడితేమా, అబ్బామ్మకి ఎరుసుకుని ఉంటుంది కదా. పసిబిడ్డలు చెప్పారు నేను టెన్షన్ ఉంటాను, నువ్వు నా కూడా మాట్లాడద్దు బుద్ధి గమ్మటి ఉంటుంటా. మనం ఒకటి చెప్పేదానికి పోయినప్పుడు ఇదిగా వాళ్ళ ఆన్సర్ ఉంటుంది. ఈ బిడ్డలకి ఏడుండి వచ్చే టెన్షన్ ఎట్టావుది, ఒంపదావుది, పత్తావుది చదివే బిడ్డలకి ఒక ఇంటికాడ ఒక రూమ్లో ఒక కాంప్లెక్స్లో మనం కాంపు ఉంటాము మన సెలవు ఉడంబెడవులా. అయితే మన సెలవులు మన బిడ్డలు వేరే ఏడాడినో బెగు దూరం ఉండే మారుగా మనకు ఇప్పుడు భయం ఉంటుంది. అది మీరు ఏదైనా చెప్తే ఏదన్నా చేసుకుంటారో ఏదన్నా చేసుకుంటారో అనే భయము మనకు ఉంటుంది. ఈ భయాన్ని ఎట్ట మనం ఒక సంతోషం కావాలి కదా, మన బిడ్డ అటు కట్టి పెట్టి ముద్దిచ్చి సామి కుడకట్టు కొంచాలి కదా. దానికి ఆయన వాయిపోయినట్టు లేకుండా పోయినాయి ఆ బిడ్డలు చూసేదానికి మనకు వేళ ఉంటాయినా. ఇంటికి అడిగి వస్తే ఉంటే ఆ బిడ్డ మన దగ్గర గురించి వెలగిదనేసి సెల్ ఫోన్ ఎత్తిన ఆడనో ఇంకొకటి ఏమో చేసుకుని ఉంటుంది. ఇదని చెడిపోయేదానికి వాళ్ళకి ఎదురుకాలం పాడైపోయేదానికైన ఒక వైపు. ఇంకా ఒకటి నేను చెప్పాను మీకు అదిర్చి కూడా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవరన్నా మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఓరంటే అడిగితే దయచేసి మీ కొడుకుదా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ కూతురుదా మీకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పంట. ఓరో గురు తెలవన రూపలాడని మన ఫ్రెండ్స్ అని చెప్పి మనకి ఏమి ప్రయోజనం లేదు. నా కూతురుదా నా బెస్ట్ ఫ్రెండ్, నా కొడుకుదా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే అనే మాదిరిగా వాళ్ళ మన లెవెల్కి వాళ్ళని చేయిని పెట్టి గుంజద్దంట. మన సెలవుల ఉడంబడవలో వాళ్ళని గుంజి ప్రయోజనం లేదు. వాళ్ళ లెవెల్కి మనం తక్కువయ్యి వాళ్ళ కూడా పూకింటి మాట్లాడంట. పసిబిడ్డలు తోడుగు మీరు టైం అధికంగా ఎత్తుకోండి. ఆఫీస్ పని ఉండు, బిజినెస్ టెన్షన్ ఎన్నో ఉంటుంది. దానికి అన్నీ ఉడిసేసి మొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు పసిబిడ్డలతో పొలగండ. వాళ్ళ ఉలగానికి మీరు బొండ, వాళ్ళకి ఏది పెట్టినో దీని దాన్ని మీరు చెయ్యండ. అబ్బామ్మ వేరే మన ఫ్రెండ్ వేరే అంటే అనే మాదిరి మనం వాళ్ళని బిహేవ్ చేయొద్దంట. మనం ఏదైనా మీ ఇంట్లో మన బిడ్డను స్ట్రాంగ్ అంటే స్ట్రిక్ట్గా పెట్టుంటాను, నా బిడ్డను నేను కడుముగా సాకాను, బాగానే పెట్టుకుంటాను, నా బిడ్డ నా మీరు బయట పోదంటనే ఒక మిరటం ధ్వని వద్దు.
ఫ్రెండ్కి పోండా, ఆ ఫ్రెండ్షిప్ని ఆ వయసులో వాడిని ఎదురు చూస్తారు. ఆ వయసులో ఎదురు చూసే ఒక ఫ్రెండ్షిప్ను మనం ఇస్తుంటే ఆ ఫ్రెండ్షిప్ అనే ఫీల్ ఈడ ఫీల్ ఫీల్ అయిపోవు. బయట పోయి వాళ్ళు ఫ్రెండ్షిప్ని తొలవరు, తేడరు. ఒక సమయం మనం ఒక డిఫెన్స్ ఆఫీసర్ మాదిరిగా లెఫ్ట్ రైట్ అబౌట్ టర్న్ అంటే ఆర్డర్ ఇచ్చుకుని ఉంటామంటే ఆ బిడ్డ ఒక రియల్ ఫ్రెండ్షిప్ మనకు లేదు, సంతోషంగా మనం కూడా మగిల్చి మాట్లాడేదానికి మన ఇంటికాడ మనిషి లేదంటే ఫీల్లా బయట ఫ్రెండ్షిప్ని తొలవు. బయట సిక్కే ఫ్రెండ్షిప్ మంచి విధంగా ఉంటుంటే మనకు చెప్పం ఉండదు. దాని నుంచి మన పసిబిడ్డలు మంచి విధంగా సాగి మంచి పదవికి కొనికి రావాలా, రేణుగాదేవి అనుగ్రహంతో మన బిడ్డలని పెద్ద ఆఫీసర్స్ కావాలా, మనము బతికిన బతికిన విడ మన బిడ్డలు బాగా ఉండాలా అటంటే అంటే మన వాళ్ళకే మురైన విడ పెద్ద రూకులానికి బతికేది పెద్ద విషయం కాదు. మన బిడ్డలు మన పేరు చెప్పే మాదిరిగా వాళ్ళ బిడ్డలు మనం వాళ్ళ తల్లిదండ్రి మనము చెప్పుకోవాలా. ఆ ఎలుగు మనం పసిబిడ్డలను బాగా కరెక్ట్గా కొనికి రావాలంటే ఆ బిడ్డల దగ్గర నట్పురవుతోడు ఉండంట, వాళ్ళని డిఫెన్స్ ఆఫీసర్ మారు మీరు వాళ్ళని చెయ్యొద్దంట. ఒక ఆర్డర్ ఇచ్చే పని వద్దు, రిక్వెస్ట్ ఏది ఇచ్చినా ఫ్రెండ్షిప్ ఒక నట్పు అడిపడేలా మనం కూడా బిడ్డలు కూడా పలుకుతుంటే మన బిడ్డలు మన బిడ్డలుగానే ఉంటారు. ఓ నట్పు తేడి ఉండేటప్పుడు ఆ నట్పు వేరేడ నుండి బయట ఉండి వచ్చేస్తే ఆ నట్పు అంత అగ్మార్ సర్టిఫికేటెడ్కి తోడుగా ఉండదు, దాంట్లో తవరు నడిచేదానికి వాయిపు ఉండదు. ఈ విషయాలలో మన కొద్ది తడమరిపోయాము. బిజినెస్ టెన్షన్ అది ఇది అంటే మనం ఎన్నో యోజన పైకి మన బిడ్డల దగ్గర మనం సరిగ్గా ముఖమించి మాట్లాడలేదు. ఆ నెలమును మనం మారవాలంటే మన బిడ్డల దగ్గర మనం ఫ్రెండ్లీగానే ఉండొచ్చు. మన పేరెంటాల గుడికి నిండా పిలుచుకుంటారంట, పేరెంటాల గుడిలో వచ్చి మన సిత్తప్ప పెద్దప్ప మామ అత్త మన కళాచారం ఏమి మన పన్బాడి ఏమిటనేది మీరు గుర్తు చెప్పంట. దానికి అడితే రామాయణం మహాభారతం ఇదని వాళ్ళ తత్వం ఏదో భజనకు పాడే మార్గ విషయాలు కాదు ఇదన్నీ. ఇది సంబంధంగా భజగోవిందం అంటే ఏమి, పారాయణం చేసేది ఏమి, మహాభారతం రామాయణం శివక సిద్ధామణి వడయాపతి ఎన్నో నీతి నూలు ఉంటుంది. ఆ నీతి నూలని పసిబిడ్డలకు మీరు అరిముఖం చేయంట. మీరు బిజినెస్ని కాదని మీ బిడ్డలు కూడా మాట్లాడే వేళ అధికంగా ఉన్నాయంటనే ఒక వేణుగోలతోడుగా ఈ నిగల్చిని నేను ముడుచుకున్నాను. ఇంకో సందర్భంలో వేరేదైనా మాట్లాడచ్చు. నమస్కారం, జై హింద్.